అరవింద్ కి బాగా నచ్చింది. కస్తూరి, ఆ కళాయి ఇలా తీసురా. తీసుకోమ్మా. లక్ష్మి, లక్ష్మి రా, కూర్చో కూర్చో, వస్తానా. ఎరా సీను, నువ్వు పొలం వెళ్ళరా? కూర్చోవదనా? ఏంటి పొద్దుట వచ్చా? ఊరికే వచ్చానమ్మా. ఏమే కోళ్ళ బాగున్నావా? బానే ఉన్నానత్తయ్య. చెప్పొద్దునా? ఏం చెప్పమంట, ఉన్నట్టుండి నిన్ను గుండెలో నొప్పి వచ్చేసింది. ఏదన్నా అయిపోతుందేమో అని భయపడ్డాను. దేవుడు దయవల్ల ఏమీ కాలేదు. ఏంటత్తయ్య అంటున్నారు? రండి హాస్పిటల్కి. వద్దులే అయ్యా, ఇప్పుడు బాగానే ఉందలే. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా కొడుకును ఒంటరిగా వదిలిపెట్టి పోతానేమో అని భయం వచ్చేసింది. మురళికి పెళ్లి చూసి చూడాలని నా ఆశ. బయటికి వెళ్ళి పిల్లని ఎతకాలా? ఏంటి, నా కోడలు కస్తూరు ఉంది కదా, నువ్వే చెప్పరా సీను. నేనేం చెప్పగలను అత్తయ్య, నాకిష్టమే. కానీ పెళ్లికి చాలా ఖర్చు అవుతుంది కదా. అరే ఖర్చుదే ఉంది సీను, మనలో మన సర్దుకుపోతే సరి. ఈ సంవత్సరంలో మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. అలాగే అత్తయ్య. ఏంటి లక్ష్మి, నీకు ఇష్టమే కదా. నేనేమంటాను వద్దురా, నీ మాటే నా మాట కదా. అయితే ఈ విషయం మన వాళ్ళందరికి చెప్తాను, వస్తానరా సీను. సరే అత్తయ్య, వస్తానే కోడలు పిల్ల. జాగ్రత్త. మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎవరైనా చూస్తే ఏం జరుగుతుంది? అదేలా, కోపడ్డా అందంగా ఉన్నావు, నవ్వినా అందంగా ఉన్నావు. జోక్ చేయకండి అరవింద్, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో నాకు మురళి మామతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలాగా, ఇప్పుడు ఏం చేద్దాం కస్తూరి? ఏం చేద్దాం నన్ను అడిగితే ఎలా? వెంటనే మా ఇంటికి వచ్చి పద్ధతిగా అమ్మాయిని అడగండి. ఏంటి అంత సింపుల్ గా చెప్పేశావు? ఈ ఊర్లో వాళ్ళంతా నా మీద ఎంత గౌరవం పెట్టుకున్నారో తెలుసు కదా కస్తూరి. ఈ ఊరి గురించి నాకేం అవసరం లేదు, వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి. నొసటన కుంకుమ, మెళ్ళ తాళి, కాళ్ళకి మెట్టెలు, ఇవన్నీ మీ వల్లే నాకు కలగాలి, లేదంటే నేను చేస్తాను. పెళ్ళంటే నీకు అంత తమాషాగా ఉందా? బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించినంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇప్పుడే కదా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కస్తూరి, ఆలోగా నేనే మీ మామయ్యతో మాట్లాడతాను. మీరు అనుకుంటున్నట్టు మురళి మామయ్యతో మాట్లాడడం అంత తేలిక కాదు అరవింద్, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. మోసం చేయకండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మురళి మామయ్యతో తాళి కట్టించుకోలేను. కస్తూరి, ఏంటి ఇలా తయారయ్యావు? గారంగా పెంచాలి నిన్ను, మా బరువు తీయడానికి పుట్టినట్టున్నావే. పాపిస్తాడా పాపం, నువ్వు చేస్తే మా ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. దుర్మార్గురాలా, మీకోసం అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పనే చెప్పవే. ఒళ్ళలోని ఎందుకే ఆశలు పెంచావు? నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానే, నాకు మంటతో చెప్తున్నా, నేను సుఖంగా ఉండు నాశనమైపోతావే. పాపిస్తున్నానా? నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? చూడు బాబు, ఎంత పని చేసిందో, ఏం పని చేసేచ్చుందో నీకు తెలుసా? నాకు తెలుసమ్మా, అంత వింటూనే ఉన్నాను. కొట్టుకమ్మా. ఏంటమ్మా కస్తూరి ఇలా చేసావు? నాన్నమనల్ని వదిలి వెళ్ళాక మురళి మావయ్య కదా మనకు అన్నిళ్ళు. ఆయన్ని చేసుకున్నంటే ఎలాగమ్మా? మావయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మీరే నిర్ణయించుకున్నారు. కానీ మావయ్య అంటే నీకు ఇష్టమేనా అని నన్ను ఒక్కసారైనా మీరు అడిగారా?
ఇప్పుడు కస్తూరి సంతోషమే నా సంతోషం అత్తయ్య. తనకి డాక్టర్ నచ్చినప్పుడు తన సంతోషానికి కాదని నేనెలా పెళ్లి చేసుకోగలను అత్తయ్య? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చే ముహూర్తానికి కస్తూరికి ఆ డాక్టర్ కి మన పోలేరమ్మ గుళ్ళో పెళ్లి. ఎలాగో చెంగాలమ్మ దయ వల్ల మన కస్తూరి పెళ్లి బాగా జరిగిందోదనా. అయినా సరే అల్లుని తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది. హే ఊరుకవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. పిల్లలు పక్క రూమ్ లో ఉన్నారు, వాళ్ళు పడుకుని ఉన్నారు, నువ్వు మాట్లాడకుండా ఉండవే. వదినా, కస్తూరి పిలుస్తున్నట్లేదు. అమ్మా ఏంటమ్మా కస్తూరి? లోపలికి రా అమ్మా. రావదనా పోయి చూద్దాం. ఆ సరే పదా రా. కస్తూరి అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఏమైంది అల్లుడికి? ఎందుకు అలా పడుకుని ఉన్నాడు? ఏమైందమ్మా చెప్పమ్మా? ఎందుకమ్మా అల్లుడు అలా ఉన్నాడు? ఏంటమ్మా అందరు కంగారుగా ఉన్నారు? ఉండండి ఉండండి, చూస్తాను. ఏంటో చూడత్తా,
అమ్మా ప్రాణం పోయిందమ్మా. అయ్యో ఈ కస్తూరి జీవితం ఏంటి ఇలా అయిపోయింది, తనకి ఏం చేస్తుందో. అయ్యో ఏమైందో తెలియలేదు. నా కూతురు జీవితం ఎందుకు ఇలా అయిపోయింది.